हाय फ्रेंड्स, ఈరోజు బొరుగుల ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. దీన్ని కొన్ని ప్లేసెస్ లో మరమరాలని కూడా అంటారు. దీని కోసం ఒక pan పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని లైట్ గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ ఒక ఎండు మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ఒకటి వేసుకోవాలి. అందులో కొంచెం salt వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు మగ్గిపోయాయి కదా. ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. బొరుగుల్ని ఇలా వాటర్ లో తడిపి పెట్టుకోవాలి. మెత్తగా అయిపోకుండా ఉండాలంటే వెంటనే వాటర్ లోంచి తీసుకొని ప్లేట్ లో పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని pan లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. తర్వాత ఒక 5 నిమిషం సిమ్ లో ఉంచి మూత పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2-3 టేబుల్ స్పూన్స్ పప్పుల పొడి వేసుకోవాలి. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉంటుంది బొరుగుల ఉప్మా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోకపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.